తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర దారి మళ్లే అవకాశాలున్నాయి. గోదావరి వంతెన బలహీనంగా ఉండడంతో పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దత్తు, తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర దారిమళ్లే ఛాన్స్ ఉందా? ఎందుకంటే గోదావరి వంతెన బలహీనంగా ఉండటం వల్ల ఎక్కువ మంది ఆ వంతెన మీద నుంచి వెళ్లడం కుదరదు, అనుమతి ఇవ్వము అని చెప్పి చెప్తున్నారు. సో మరి పాదయాత్రపై మరి జగన్ ఏమంటున్నారు, ఆయన అనుచరులు ఏమంటున్నారు, అప్డేట్స్ చెప్పండి. శ్రీవిద్యా, తూర్పుగోదావరి జిల్లాలో 13వ తారీఖున వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పాదయాత్ర జిల్లాలకు ప్రవేశించింది. అంటే వెస్ట్ గోదావరి కొవ్వూరు నుంచి ఈ రాజపంచిలో ఎంటర్ కానుంది. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ మీద కింద ట్రైన్స్ వెళ్తుంటాయి, పైన బస్సులు వాహనాలు ఇతర వాహనాలు ఫోర్ వీలర్స్ వెళ్తూ ఉంటాయి. దానివల్ల కూడా పాదచారులు కూడా వస్తుంటారు. గతంలో చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకపోతే చంద్రబాబు పాదయాత్ర నిర్వహించినప్పుడు ఇదే వంతెన మీద కొంచెం రావడం జరిగింది. అయితే జగన్ యాత్రకు సంబంధించి చూసుకుంటే కనుక ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యి దాదాపు 50 సంవత్సరాల పైన కావాల్సి వస్తుంది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున జనం వస్తే కనుక వంతుని తట్టుకునే అవకాశం లేదు. గత 15 సంవత్సరాల బట్టి కూడా పెద్ద ఎత్తున వంతునికి రిపేర్లు నిర్వహిస్తున్నాం, దీంతో బలహీనంగా ఉంది. కనుక ఈ రూట్ కాకుండా వేరే రూట్ మార్చుకున్నట్టు సౌత్ జోన్ రాజమండ్రి సౌత్ జోన్ డీసీపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రౌత్ సూర్యప్రకాష్ కి ఒక లెటర్ ద్వారా తెలియపరిచారు. దీని ప్రభావాలు చూసుకుంటే కనుక ఒకవేళ జగన్ పాదయాత్ర కనుక ఎంటర్ అవుతుంటే దీంట్లో రాజకీయ కుట్ర కూడా ఉందని చెప్పి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి జగన్ తన పాదయాత్రలో షెడ్యూల్ వేసుకున్నారు. అక్కడ కూడా సభ నిర్వహించకూడదు, ఎందుకంటే అది కంజెస్టెడ్ ఏరియా అయిపోయింది. పెద్ద ఎత్తున మార్కెటింగ్ వ్యవస్థ ఉండడంతో అక్కడ తొక్కిసలాట జరిగి ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పి పోలీసులు అక్కడ కూడా సభకు నిరాకరిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమని చెప్పారు. దీని మీద వైసీపీ శ్రేణులు అయితే మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ పాదయాత్ర చూసి జనాదరణ చూసి తట్టుకోలేక ప్రభుత్వం విధంగా లేనిపోని ఆంక్షలు పెడుతుందంటారు. గతంలో చూసుకుంటే కనుక రాజశేఖర రెడ్డి చేసినప్పుడు లేని ఆంక్షలు, అలాగే ఒక 4-5 సంవత్సరాల క్రితం చంద్రబాబు చేసినప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడు కొత్తగా పెట్టడం అని చెప్పి మీరు మండిపడుతున్నారు. మరోవైపు దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తారు. వంతెన బలహీనంగా ఉండడంతో ఈ యొక్క పాదయాత్రలా కాకుండా ఓన్లీ కేవలం జగన్ అండ్కో కొంతమంది వెహికల్స్ అక్కడ దాకా రావాలా, లేకపోతే జగన్ జనాలను అక్కడ దాకా అనుమతించకుండా ఉండి కేవలం జగను దాంతోపాటు ఒక కొంతమంది మాత్రమే పాదయాత్ర నిర్వహించాలని మీరు సజ్జన బద్దలు పడుతున్నారు. ఏది ఏమైనా సరే ప్రభుత్వం తమ పాదయాత్రకు సంబంధించి ఓర్వలేక లేనిపోని కుట్రలు కుతంత్రాలు చేస్తోందని చెప్పి వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. శ్రీవిద్య, రైట్, థ్యాంక్ యూ దత్తు.